తెరపై పలు కార్యక్రమాలతో ప్రదీప్ ఏ రేంజ్ లో రెచ్చిపోతున్నాడు. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదండి, సొంతంగా నిర్మాణ సంస్థను సైతం ప్రదీప్ ప్రారంభించి కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే టాక్ షోను నిర్వహిస్తున్నాడు. ప్రదీప్ చేస్తున్న ప్రతి షో కూడా సూపర్ హిట్ అవుతుంది. దాంతో ప్రదీప్ కు తెలుగు ప్రేక్షకుల్లో ఒక గుర్తింపు వచ్చింది. చెక్ బౌన్స్ అయిన కేసులో ప్రదీప్ ను పోలీసులు అరెస్ట్ చేయటం, కోర్టులో హాజరుపరచటం, జైలులో కొన్ని గంటల పాటు గడపడం జరిగింది అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ వచ్చింది. తాను అరెస్ట్ అయినట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదు అని, అసలు తనపై ఎలాంటి చెక్ బౌన్స్ కేసు నమోదు కాలేదని ప్రదీప్ చెప్పుకొచ్చాడు. అయితే యాంకర్ ప్రదీప్ కాకుండా నటుడు ప్రదీప్ పై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. సీనియర్ నటుడు ప్రదీప్ ని యాంకర్ ప్రదీప్ గా భావించిన మీడియా పొరపాటు పడటం జరిగింది. దాంతో వారం రోజుల పాటు గందరగోళం అయ్యింది. ప్రదీప్ ప్రస్తుతం బుల్లి తెరపై ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆర్థికంగా కూడా బాగానే ఉన్నాడు. ఎలాంటి ఇబ్బందులు తనకు లేవు అని, చెక్ బౌన్స్ అయ్యే ఛాన్స్ లేదని ప్రదీప్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ప్రదీప్ మీద వస్తున్న గాసిప్ ఏ ప్రదీప్ కాదని తేలిపోయింది.